హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం భాగంగా ప్రజెంట్ మనకి ఇయర్ ట్రైనింగ్ కోర్సు రన్ అవుతుంది కాబట్టి ఇయర్ ట్రైనింగ్ కోర్సులో కంప్లీట్గా మనం ఒక 10 క్లాసెస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 10 ఎక్సర్సైజులు కూడా ఆల్మోస్ట్ అందరూ బాగానే క్యాచ్ చేశారు. ఇప్పటి వరకు మనం సరళి స్వరాసులో ఇయర్ ట్రైనింగ్ చేసాం, జంట స్వరాసులో చేసాం, ఇక నుంచి మనం అలంకారాల్లోకి ఎంటర్ అవుతున్నాం. జంట స్వరాసులో చాలా తక్కువ ఇచ్చారు గురుగారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. జంట స్వరాసు కొద్దిగా క్రిటికల్ స్టెప్ అలవాటు పడాలని చెప్పి ఇచ్చాను. యాక్చువల్ జంట స్వరాసులు ఎక్కువ ఎక్సర్సైజులు ఏమి ఉండవు. ఇప్పుడు అలంకారాల నుంచి మీకు ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది, ఎక్కువగా ఎక్సర్సైజ్ వస్తాయి. ఈ అలంకారాలు మనం ఈరోజు 6.5 శృతిలో అభేరి రాగంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మీకు అభేరి రాగంలో స్వరస్థానాలు ఏంటో పరిచయం చేయలేదు కాబట్టి ఈరోజు మనం ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలతో ఈరోజు ఎక్సర్సైజ్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. నేను మీకు ఎక్సర్సైజ్ మీకు ఇచ్చే ఎక్సర్సైజ్ ఈరోజు కంప్లీట్గా అభేరి రాగంలో ఉంటుంది. ముందుగా ఈ అభేరి రాగంలో వచ్చేటటువంటి స్వరస్థానాలను చూద్దాం. ఈ అభేరి రాగం మనం 6.5 శృతిలో చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క శృతిలో చెప్పుకుంటున్నాం, అందరూ కూడా గమనించండి. ఫస్ట్ అభేరి రాగం యొక్క స్వరస్థానాలను చూపిస్తాను, చూడండి. ఇది అభేరి రాగం యొక్క స్వరస్థానాలు. దీన్ని ఆరోహణ అవరోహణ మీ ప్లే చేసి చూపించాను. ఇది మీ అందరూ ప్లేస్ని గుర్తుంచుకోవాలని మీ దాన్ని నొటేషన్ రాసుకునేట్టుగా నిదానంగా చెప్పాను. అందరూ కూడా దాన్ని గమనించండి. ఇప్పుడు స్పీడ్గా ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇది అభేరి రాగం యొక్క స్వరస్థానాలు. దీన్ని నిదానంగా, కొంచెం స్పీడ్గా, ఇంకొంచెం స్పీడ్గా ఎప్పట్లాగే మీరు 3 కాలాల్లో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ లాస్ట్ షార్ట్ వీడియోలో ఒకే టెంపోలో 3 కాలాలు ఎలా ప్లే చేయాలో చెప్పాను. ఫస్ట్ ఒక దెబ్బకి ఒక అక్షరం, తర్వాత ఒక దెబ్బకి 2 అక్షరాలు, తర్వాత ఒక దెబ్బకి 3 అక్షరాలు, 4 అక్షరాలు అలా మీకు చెప్పాను. అది కూడా చూసుకోండి. చూసి ఉదాహరణకు మనం 4-4 టెంపోలో చెప్పుకున్నాం. 4-4 టెంపోలో 4 బార్కి 1 లెటర్, అది స్టార్టింగ్ స్టేజ్. తర్వాత 2 బార్కి 1 లెటర్, అది సెకండ్ స్పీడ్. తర్వాత 1 బార్కి 1 లెటర్, ఇది థర్డ్ స్పీడ్. ఇలా చెప్పుకోవడం జరిగింది మనం. దీన్ని అందరూ చూసుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోయినట్లయితే మన షార్ట్ వీడియోస్లో ఉంది, షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి మీరు గమనించవచ్చు, యూట్యూబ్ షార్ట్స్లో ఉన్నాయి. ఈ అలంకారం మనం ఆల్రెడీ కొన్ని అలంకారాలు చెప్పుకోవడం జరిగింది. ఆ అలంకారాలు కూడా మీరందరూ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఎవరన్నా ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో మొదటి నుంచి వీడియోస్ అన్నీ 1x1 ప్రాసెస్లో ఉన్నాయి. ఎవరికన్నా ప్లేలిస్టులు కావాలంటే ప్లేలిస్టులో కూడా యాడ్ చేసి ఉన్నాయి, ఆ ప్లేలిస్టులోకి వెళ్ళండి. ఓన్లీ కీబోర్డ్ థియరీ కావాలంటే మీకు కీబోర్డ్ థియరీ అనే ఒక క్లాస్, ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను, ఆ ప్లేలిస్ట్లో క్లాసెస్ అన్నీ ఉన్నాయి. లేదు రాగాస్ ఓన్లీ కావాలంటే ఓన్లీ రాగాస్ ఎక్సర్సైజ్ అని కొన్ని కలిపి కొన్ని వీడియోస్ యాడ్ చేసి ఆ ప్లేలిస్ట్ యాడ్ చేశాను, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఓన్లీ ఇయర్ ట్రైనింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇయర్ ట్రైనింగ్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టాను, ఆ ఇయర్ ట్రైనింగ్లోకి వచ్చి చూడండి. షార్ట్ వీడియోస్ కావాలన్న వాళ్ళకి క్లాసికల్ షార్ట్స్ కొన్ని పెట్టున్నాను, అవి కూడా చూసుకోండి. ఇలా మన ఛానల్లో అన్ని కేటగిరీస్, అన్ని ప్లేలిస్ట్లు యాడ్ చేసి ఉన్నాయి. అందరూ ఆ ప్లేలిస్టులన్నీ గమనిస్తారని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఇయర్ ట్రైనింగ్ అభేరి రాగం కాబట్టి ఈ అభేరి రాగమే మనం బీమ్ ప్లస్ రాగంగా పిలుచుకోవడం జరుగుతుంది. అభేరికి బీమ్ ప్లస్కి వేరియేషన్ పెద్దగా ఏమి అనిపించదు. కాకపోతే మనం కర్ణాటిక్ మ్యూజిక్లో అభేరి అని పిలుచుకుంటాము,
అబేరి అని పిలుస్తూ ఉంటాము. అదే హిందుస్థానీలోకి వెళ్తే దాన్ని బీమ్ ప్లస్గా పిలుస్తారు. దానికి దీనికి వేరియేషన్ ఏంటి సార్ అంటే, మనం సా నుంచి మొదలు పెడితే అబేరి అవుతుంది, వాళ్ళు నీ నుంచి మొదలు పెడితే బీమ్ ప్లస్ అవుతుంది. అందుకే చాలామంది అబేరి బ్రాకెట్లో బీమ్ ప్లస్ అని రాసుకుంటారు. ఇటువంటి రాగాలు కొన్ని ఉన్నాయి, మీకు అవి నేను క్రమేపి చెప్తాను. ఈరోజు ఎప్పటిలాగే మీకు ఒక 3 ప్లేసెస్ని నేను ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 ప్లేసెస్ని మీరు 1 పక్కన ఆన్సర్, 2 పక్కన ఆన్సర్, 3 పక్కన ఆన్సర్ కలిపి 3 కలిపి ఒక కామెంట్లో నాకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కొంచెం మీకు లెవెల్ అప్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ అప్ లెవెల్ని మీరు బాగా రీచ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసింది, కొత్తగా ఏం చెప్పట్లే మనం. ఓకే, మరలా చెప్తున్నాను, శృతి 6.5. ఓకే, ఇప్పుడు మీకు నేను మొదటి ఎక్సర్సైజ్ని ఇస్తున్నాను. అది ఎక్కడుందో, ఏ నోట్స్లో వస్తుందో నాకు ఫైండ్ చేసి చెప్పండి. ఇక నుంచి మీకు ఇచ్చేవన్నీ కూడా ఒక లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ బీజిఎమ్స్ లాగా వస్తాయి అన్నమాట. అది మీరు ఫైండ్ చేస్తున్నట్లయితే మీరు ఆల్మోస్ట్ సాంగ్స్ ఫైండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది నన్ను బాగా ఇంప్రెస్ చేస్తున్నారు. అసలు వీడియో చూసిన వెంటనే కామెంట్ పెట్టే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళు కూడా చాలామంది చాలా కరెక్ట్గా గెస్ చేస్తున్నారు. కొంతమంది మాత్రమే కొంచెం అటు ఇటుగా క్యాచ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫర్దర్ స్టెప్లో. కొంతమంది సరళీ స్వరాస్తో బెటర్ అయిపోయారు, కొంతమంది జంట స్వరాసకు వచ్చిన తర్వాత బెటర్ అయ్యారు, కొంతమంది అలంకారాసలో బెటర్ అవుతారు. బట్ ప్రతి ఒక్కరూ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నారు, ఇంప్రూవ్ అవుతారు. అటువంటి కోర్స్ ఇది. మీ అందరికీ ఈ కోర్సును షేర్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మొదటి ప్లేస్మెంట్ని ఇస్తున్నాను, అందరు గమనించండి. ఇది మొదటి ఎక్సర్సైజ్. అందరూ కూడా మొదటి ఎక్సర్సైజ్ని గమనించి అది ఎక్కడ వస్తుంది ఏంటో ప్రయత్నించి దాన్ని ఫైండ్ చేసి కనిపెట్టిన తర్వాత నాకు మొదటి ఎక్సర్సైజ్ మొదటిది 1 అని చెప్పి దాని పక్కన ఆన్సర్ నాకు రాసుకొని, ఇలా నేను ఇచ్చేటువంటి 3 నోట్స్ని ఎక్కడో నేను రాసుకున్న తర్వాత నాకు మెన్షన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీకు 2వ ఎక్సర్సైజ్ కూడా ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విని నాకు మెన్షన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అలంకారాలు మొదటిది కాబట్టి కొంచెం మీకు ఇప్పుడు క్రిటికల్గా ఉండవచ్చు, బట్ జంట స్వరం అలాగే సెకండ్ వీడియోకి థర్డ్ వీడియోకి మీకు అలవాటు అయిపోతుంది, అందరికి కూడా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు 2వది మీకు 2వ ఎక్సర్సైజ్ కూడా ఇవ్వబోతున్నాను, గమనించండి. ఇది 2వది. మీకు 2వ ఎక్సర్సైజ్ కూడా 3 వినిపించడం అయిపోయింది, అందరికి కూడా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికన్నా సరే మీకు మొబైల్లో లో వాల్యూమ్ వస్తున్నట్లయితే ఆల్మోస్ట్ నేను ప్రతి వీడియోని నేను చూసిన తర్వాతే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకైతే ఆడియో ప్రాబ్లం ఉంటే నేను అప్లోడ్ చేయను. మేబీ కొన్ని మోడల్ మొబైల్స్లో లో వాల్యూమ్ వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని మొబైల్స్ ఒకే ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి అవుట్పుట్. మీరు అది గమనించుకొని ఎవరి మొబైల్ అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఇయర్ ఫోన్స్ వాడుకోండి. అసలు వీలైనంత వరకు అందరూ ఇయర్ ఫోన్స్ వాడుకుంటేనే ఇయర్ ట్రైనింగ్కి బాగుంటుంది. కొంతమంది మీరు గమనించినట్లయితే ఒక్క ఇయర్తో అంటే ఒక ఇయర్ ఫోన్ ఇయర్ బడ్ చెవిలో పెట్టుకొని ఒక ఇయర్ ఫ్రీగా వదిలేసినప్పుడు మీకు ఒకలా వినిపిస్తుంది. 2 ఇయర్ బడ్స్ 2 చెవుల్లో పెట్టుకొని మీరు వింటున్నప్పుడు మీకు ఇంకోలా వినిపిస్తుంది. అసలు ఇయర్ బడ్స్ 2 తీసేసి ఓన్లీ అవుట్పుట్ హోమ్ థియేటర్లో కానీ డైరెక్ట్ మొబైల్లో కానీ వింటున్నట్లయితే మీకు
అవుట్పుట్ వేరుగా అనిపిస్తుంది, నోట్స్ మొత్తం వేరు వేరుగా అనిపిస్తూ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము ఫేస్ చేసినటువంటివి. మీరు కూడా గమనించుకొని ఎప్పుడైతే మీరు ఒక లెసన్ వింటున్నారో మొత్తం కంప్లీట్గా ఇయర్ ఫోన్స్లో వింటాం, లేదంటే కంప్లీట్ హోమ్ థియేటర్లో వింటాం, అలా చేయండి. అప్పుడు మీకు ఒకటే టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వినిపిస్తుంది కాబట్టి మీరు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఆ ఫైండ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు మూడో ఎక్సర్సైజ్ కూడా ఇస్తున్నాను, గమనించండి. ఇది మూడో ఎక్సర్సైజు, అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఫైండ్ చేయండి. ఇది మూడో స్వరస్థానం కూడా ఇవ్వడం జరిగిపోయింది మీకు ఈరోజు. మరలా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.